అపొస్తలుల పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 6-7 వచనాలు చదువు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి 7 వచనాలను మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క సర్వ సంపన్నత గురించి దేవుడు అపొస్తలైన పౌలు మాట్లాడుతున్నాడు. అపొస్తలైన పౌలు క్రీస్తు యొక్క సర్వ సంపన్నత గురించి ఎందుకు అంత గట్టిగా నొక్కి ప్రస్తావించి మాట్లాడుతున్నాడంటే, ఆ దినాలలో నాస్టిజం అనే వాళ్ళు క్రీస్తుని చాలా తక్కువ చేసి మాట్లాడడం వల్ల, ఆయనలో ఏమీ లేదు అని రకరకాలుగా ఆయన కించపరిచి మాట్లాడటం వల్ల, పౌలు ఆయన ఉన్నతంగా లేదా ఆయన హెచ్చుగా మాట్లాడుతూ ఆయన కనపరుస్తూ ఆయన ఉన్న గొప్పతనాల గురించి వివరిస్తూ పౌలు పంపిణీ పత్రిక లేకపోతే అధ్యాయం రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ అన్ని విషయాల్లో కూడా మీరు ఎలా ఉండాలి, ఎందుకంటే వాళ్ళందరూ అలా ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ అలా పాడు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళందరూ ఆ విధంగా వచ్చి మనం ఏదో విధంగా మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి, దేవుని బిడ్డలైనా మనం ఎలా ఉంటే ఆ పరిస్థితులు మనం ఎదుర్కోగలుగుతాం, మనం ఎలా ఉంటే ఆ పరిస్థితులు మనం గ్రహించగలుగుతాం అన్న విషయాన్ని పౌలు భక్తులు చాలా స్పష్టంగా వివరిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రోజుల వరకు మనం చూస్తే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఆమె హల్లెలూయా. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే, ప్రభు అయిన యేసు క్రీస్తుని వాళ్ళు ఏం చేశారట, అంగీకరించారు, అంటే ఒప్పుకున్నారు. ఎలా ఒప్పుకున్నారు, ఏ విధంగా ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలనుకోండి, ఎలా ఒప్పుకుంటామండి, పూర్తిగా దాని గురించి తెలిస్తేనే ఒప్పుకుంటున్నాం, అంగీకరిస్తాం. ఆ విషయం నాకు పూర్తిగా తెలియకుండా, పూర్తిగా అర్థం కాకుండా, సరైన అవగాహన లేకుండా, ఓహల్లోను కళ్ళల్లోను లేకపోతే ఏదో ఊహించుకుని ఏదో ఒక మనం ఏదో అనుకుని దాన్ని ఎలా అంగీకరిస్తాం, ఏదో విధంగా ఎవరో చెప్తారో అలాగే అలాగే అంగీకరిస్తాం, అలా అంగీకరించలేం కదా. ఇప్పుడు అపోస్తలైన పౌలు ఏమంటాడంటే, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా. ఆమేన్. హల్లెలూయా. వాడు దేవుని ఎలా అంగీకరించారంటే, క్రీస్తుని ఎలా అంగీకరించారంటే, ఈయన ఒక చరిత్ర పురుషుడు, మా అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు, శరీర మాంసములు కలిగి ఈ భూమి మీద ఒక మానవుడుగా రీతిగా దిగి వచ్చిన వాడు, ఆయనలో మాకు జీవం ఉంది, ఆయనలో మాకు రక్షణ ఉంది, ఆయనలో మాకు విమోచన ఉంది, ఆయనలో సమస్తము ఉన్నాయి, సర్వము ఆయనలో ఉన్నాయి అని వాళ్ళు గ్రహించి అంగీకరించి ఒప్పుకొని, అంగీకరించడం అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడము. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా ఒక విషయాన్ని మీరు అంగీకరించాలంటే దాని గురించి మీకు తెలియాలి అనే కదా. ఎలా అంగీకరిస్తారు మరి, తెలిస్తేనే మీరు అంగీకరిస్తారు, తెలియకుండా ఎలా అంగీకరిస్తారు. వీళ్ళందరూ కూడా ఒక ఊహాత్మకంగా ఆయన గురించి తెలుసుకుని అంగీకరించలేదు, ఆయన గురించి విని, ఆమె హల్లెలూయా, ఆయన గురించి అర్థం చేసుకుని, ఆ శక్తిని ఆయన ప్రభావాన్ని అనుభవించి నిశ్చయముగా ప్రభు అయిన క్రీస్తు యేసుని వాళ్ళు అంగీకరించినట్లు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగుదాక. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడతాయి, ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలన్నాం. ఒకటి, ప్రభు అయిన క్రీస్తు యేసుని అంగీకరించిన విధముగా. అలాగే 7 వచనంలో మీరు నేర్చుకున్న ప్రకారము, ఆమే హల్లెలూయా, మీరు అంగీకరించిన విధానము, మీరు నేర్చుకున్న ప్రకారము. అంగీకరించడం వేరు, నేర్చుకోవడం వేరు. ఎప్పుడైతే అంగీకరిస్తారో, అంగీకరించడం అంటే మీ స్కూల్లో మీరు చదువుకోండి, జాయిన్ అవ్వడం అన్నమాట, తెలుసుకోవడం అన్నమాట, నేర్చుకోవడం వేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేర్చుకునే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అంగీకరించే ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు అంగీకరించిన విధముగా, నేర్చుకున్న ప్రకారంగా మీరు కొనసాగాలి, ఆయన ఎందు ఉండాలి. ఎందుకు ఆయన ఎందుకు మీరు ఉండాలి అంటే, ఎందుకంటే చాలా మంది మనం పాడు చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది మన ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, కొన్ని దైవికమైన లక్షణాలు
కలిగి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. మరి మీరు మీరు అంగీకరించిన విధముల నెంబర్ వన్ కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముల ఆయన యందు వేరు పాలిన వారై హల్లెలూయా హల్లెలూయా. ఏర్పాటు అంటే ఏంటి? ఏర్పాటు అంటే ఏంటంటే మనం అందుకని విశ్వాసం చెప్పిన మొత్తం కూర్చారు. ఆమె హల్లెలూయా. క్రీస్తు అనగా ఒక సారవంతమైన భూమి. ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా ఒక మొక్కను మనం నాటాలనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక వృక్షాన్ని కానీ చెట్టుని కానీ మొక్కని కానీ మనం నాటాలనుకున్నాం అనుకోండి, ఎక్కడ నాటుతాం? ఆ భూమి సారవంతమైందా కాదా? ఆమెన్. అక్కడ నాటితే అది ఎదుగుతుందా ఫలిస్తుందా లేదా, అక్కడ నాటితే అది ఎదుగుతుందా లేదా అని సంపూర్ణంగా తెలుసుకుని అంతే కదా నేల పట్టినాక చెట్టు ఉంటుంది. ఇప్పుడు వారు ఎక్కడ వేయాలో మనకుంటే ఎక్కడ వేయాలో అన్నా కదా, కొబ్బరి చెట్టు ఎక్కడ వేయాలో దానికి స్థలాలు ఏంటండి? దేవస్థలాలు ఎవరు ఎక్కడ పడతారు? నేను వచ్చేద్దా కొబ్బరి చెట్టు ఎక్కడ పడతాను వచ్చేదయా, లేదా మనకుంటే ఎక్కడ పడతాను వచ్చేదయా? దేర్ ఇస్ సర్టెన్ ప్లేస్, ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ పడ్డాలో, ఏ చెట్టు ఎక్కడ మొడవాలో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు విశ్వాసమైన మనము ఆయన అంగీకరించిన మనము ఏం చేయాలంటే సారవంతమైన క్రీస్తు నేలలో ఒక చెట్టు వలె ఒక మొక్క వలె మనం నాటబడాలి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ నాటబడకూడదు, ఆయన మందిరంలో నాటబడాలి, ప్రేమలో వేరు పాలు స్థిరపడాలి. ఆమేన్ హల్లెలూయా. మధ్యస్వాతంలో చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి. హల్లెలూయా. ఏ నేలలో ఎక్కడ నాటబడిందో చూసుకోవాలి. ఆమె హల్లెలూయా. ఒకవేళ ఆ చెట్టు మంచిదైతే దాని ఫలాలు కూడా ఏమంటాయి? మంచిదే అని ఎంచుడి. లేదా లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును దాని పండ్లను చెడ్డదని ఎంచుడి. చెడ్డదని ఎంచుడి. చెట్టు చెట్టు దాని పండు వలన తెలియబడును. దాని పండు వలన తెలియబడును. ఆమేన్ హల్లెలూయా. ఎలా తెలియబడుతుంది చెట్టు? హౌ చెట్ విల్ అండర్స్టాండ్? ఫ్రూట్స్. ఆమేన్ హల్లెలూయా. ఫలాల వల్ల. అందుకే ఇప్పుడు పౌలు భక్తులు ఏమంటారంటే మీరు క్రీస్తునందు వేరు పారి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు మనం చెట్ల వలె మొక్కల వలె ఏమవ్వాలట? ఆయన యందు వేరు పారువారి ఉండాలి. దేవుని విశ్వాసం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ వేరు పారకూడదు, ఎక్కడ పడితే అక్కడ స్థిరపరచబడకూడదు, ఎక్కడ పడితే అక్కడ నాటబడకూడదు. మనం ఎక్కడ ఫలిస్తామో, ఎక్కడ దీవించబడతామో, ఎక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకోగలుగుతామో, ఎక్కడ సహవాసం ఎదగలుగుతామో, ఎక్కడైతే మన బ్రతులు స్థిరపరచబడతాయో, ఎక్కడైతే మన సాక్ష్యం స్థిరపరచబడుతుందో. అందుకని అంటే పౌలు ఆయన యందు. ఆమేన్. ఎక్కడ? లోకంలో కాదు, లోక సంబంధమైన విషయంలో కాదు. ఇప్పుడు ఆయన యందు వేరు పారిన వారై ఉన్నారు. దేవుడు విస్తారణ కలుగుతారు. మార్చారనుకోండి ఏమవుతారు? చదువు చదువు. హల్లెలూయా.
అపోస్తల పునాది మీద మన బ్రహ్మను ఎంతో స్థిరముగా బలముగా
గాక హల్లెలూయా ఆయన ఎంత వేరుపడి చెప్పి ఎంత బలవంతంగా ఉంటుందో ఎంత స్థిరంగా ఉంటుందో ఎంత ఆరోగ్యంగా ఉంటుందో ఈ రోజు మన ఆధ్యాత్మిక జీవితం అంత ఆరోగ్యకరంగా ఉండదు గాక చూడండి పరిశుద్ధ రాష్ట్రపతి चूँगी मन चुनाव टाइम पड़ता है
కంప్యూటర్ టైప్ కానీ రోజు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటుంది. ఒకసారి నేర్చుకుంటేసరి మళ్ళీ రాదు. ఏదైనా అంటే ప్రతి మనం ఏదైతే నేర్చుకుంటామో అందులో సాధన చెయ్యాలి. ఆమేన్. హల్లెలూయా. అలా సాధన చేస్తేనే అందులో మనం ఏదైనా సాధించగలము. అలా కాకపోతే నేర్చుకుని వదిలేస్తే అందులో మనం నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుంచి అలా నేర్చుకున్నాను. ఈ కీబోర్డ్ నేర్చుకున్నాను, గిటార్ నేర్చుకున్నాను, ఒక్కటి రాను. ఎందుకంటే నేర్చుకున్నాం మంచిది లేదు. నేర్చుకునే వాళ్ళు ముందేదో అర్థం చేసి ఏదో పట్టుకున్నాడు తెప్పడేసుకోండి. పాటలు నేర్చుకున్నాను, అన్ని నేర్చుకున్నాను, మనకి ఏది రాదు. ఎందుకు నేను ఏం చేసి నేర్చుకుని వాటి ఎందుకు నేను తెలిసి ఉండలేదు, అది వదిలేశాను. వదిలేంటి వాళ్ళు ఏమైంది మనకు రాలేదు, అసలే రాలేదు. ఎవరి స్తోత్రం హల్లెలూయ. చిన్నప్పుడు మా వ్యవసాయాన్ని నేర్చుకుంటే చాలా ఆశపడిపోయాను. దానికంటే ఎంత కష్టం మనకి నేర్చుకుని వదిలేంటి వల్ల సరిగ్గా మనం నేర్చుకుని దానికోసమని సాధన చేయలేదు. రోజు సాధన చేయలేదా? రోజు సాధన చేయకపోవడం వల్ల అది ఏమిటంటే నా దగ్గరికి పొందుకోండి. దేవుడి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాల్లో మనం ఏం చేయాలంటే వాటి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. నేర్చేసుకున్నాం కదా, వచ్చేసింది కదా, ఇంక మళ్ళీ దాని అవసరం లేదు అని అనుకోకూడదు. దేవుని వాక్యం ఎలాంటి తెలుసా? మనం ఏ విషయాలైతే నేర్చుకున్నామో ఆ విషయంలో కొనసాగాలి. ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే ఖచ్చితంగా ఆ విషయాలు మనం తెలియకోవాల్సి వస్తుంది. దేవుడికి స్వాతంత్రం కలిగి చూడండి. తులసి రాసిన పత్రిక మీరు నేర్చుకున్న ప్రకారము, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేర్చుకున్న సంగతులను బట్టి మనం ఏం చేయాలట? మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసంలో స్థిరపడదురు గాక. చాలా సంగతులు నేర్చుకున్నారు, చాలా సంగతులు విన్నారు, చాలా సంగతులు తెలుసు, కానీ నా విశ్వాసం ఏమవ్వాలట? స్థిరపడాలి. ఆమేన్. అలా స్థిరపడకపోతే ఆ నేర్చుకున్న సంగతులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏ సంగతులు అయితే నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న సంగతుల ప్రకారముగా విశ్వాసములో స్థిరపడచబడదు గాక. చూడండి మొదటి పేరు రాసిన పత్రికగా 5వ అధ్యాయము చెప్పి మరి స్థిరపడిపోవాలి. ఆ
ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళాలంటే నిజంగా చాలా మంది సామర్థ్యం ఉండాలండి. నిజంగా ఈరోజు మన విశ్వాసం ఎక్కడ స్థిరంగా చెప్పండి. మన విశ్వాసంలో స్థిరత్వం లేదు. మనం రోజు మాట్లాడుతుంది, రోజు ఆలోచన ఉంటుంది, మనకి రోజు గ్యాస్ ఉంటుంది మన జీవితంలో. నిజం విశ్వాసం స్థిరంగా ఉండదు. ఈరోజు దేవుడు చాలా గొప్ప వాడు అంటారు, రేపు పొద్దున ఆయన ఏం చేశాడంటారు. మన జీవితంలో మేలు రాకపోతే, స్వామి జరుగుతుంది, ఇవన్నీ కష్టాలు రాకపోతే మన విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉంటాం. మన ఆలోచన మారిపోతుంది, మన స్వరం మారిపోతుంది, మన నడవడికి మారిపోతుంది, మన ఉద్దేశాలు మారిపోతాయి. ఎంత చేసినంతే, ఎంత ప్రార్థన చేసినంతే, ఎంత భక్తి చేసినంతే, ఎంత బాధ్యత చేసినంతే, ఎన్ని కానిపించినంతే మన జీవితంలో ఏం మేలు జరగట్లేదు, మన జీవితంలో ఏం కార్యం జరగట్లేదు అని మన విశ్వాసంలో చాలా తక్కువగా మనం మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితినైనా, ఏ సమస్యనైనా, ఏ ఒడిదిక్కునైనా, ఎలాంటి పరిస్థితులైనా మన విశ్వాసంలో స్థిరపడి ఉండగలిగితే ఏ సమస్యనైనా ఎదిరించగలుగుతామో. విశ్వాసంలో స్థిరులై, ఇక్కడ ఎవరైనా విశ్వాసంలో స్థిరులై వారిని ఎదిరించుడి. ఇప్పుడు ఎలా ఎదిరించగలం మనం అంటున్నాం, దగ్గర విశ్వాసంలో స్థిరత్వం పేరుగా ఎదిరించగలం, అంటే ఎదిరించగలమా, ఆయనతో మాట్లాడగలమా. మన విశ్వాసం సరిగ్గా, ప్రార్థనలు సరిగ్గా, వాక్యం సరిగ్గా, సహవాసం సరిగ్గా, మనకి ఏం తెలియదు. ఎవరో వచ్చి ఏదో చెప్పేస్తున్నారు, అది నిజమైన మీరు నమ్మేస్తున్నారు, అది నిజమైన మనం పాటించేస్తున్నాం. ఎలా అసత్యంలోకి వెళ్ళిపోతున్నాం, నాశనకరమైన మార్గంలోకి నడిపించబడుతున్నాం. పౌరే ఏమంటాడంటే, మీరు అంగీకరించారు కదా, మీరు నేర్చుకున్నారు కదా, ఆ సంగతుల్లో ఆ విషయాల్లో మీరు కొనసాగండి. ఆ విశ్వాసం, మీ విశ్వాసాన్ని సంపాదించుకున్నారు కదా, ఆయన అంగీకరించడం ద్వారా, ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా ఒక విశ్వాసం నడిపించబడ్డారు కదా, ఆ విశ్వాసంలో మీరు స్థిరపడిపోండి. ఆమేన్. అలా మీరు స్థిరపడిపోతే ఎవరు మిమ్మల్ని కదల్చలేరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నాలుగు వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఏమవ్వాలి మనం? ఉప్పొంగిపోవాలి. ఆమేన్. ఏ విషయంలోనైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండకూడదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది మన జీవితంలో ఒక భాగమైపోవాలి, ఒక భాగమైపోవాలి, భాగమైపోవాలి. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట, మన ప్రభువైన
యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకరినొకరు లోబడి ఉన్నట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మన జీవిత కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ ఐదు ఆధ్యాత్మిక లక్షణాలలో మనం కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఏ ఒక్కరు మన విశ్వాస జీవితాన్ని పాడు చేయలేరు. ఆమేన్. యేసు ప్రభు నుంచి మనం ఎవరు దూరపరచలేరు. ఆయన ఎందు ఏర్పడినట్లయితే, ఆయన గృహముగా మీరు కనబడినట్లయితే, మీరు శ్వాసతో స్థిరపడిపోయినట్లయితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న విస్తరించినట్లయితే ఆ చివరిది ఆయన ఎందుండి నడుచుకునుడి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎందుండి ఎక్కడున్నాడు? ఆయన ఎందుండి. ఆమేన్. హల్లెలూయా. ఆయనలో ఉండి మీరు నడుచుకున్నట్లయితే ఏ ఒక్కరు కూడా మీ విశ్వాస జీవితాన్ని పాడు చేయలేరు. చూడండి అక్కడే మూడో వచ్చే 11వ వచనంలో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తే సర్వమును అందరిలో అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుండాలి? ఆయన ఎలాగైతే సర్వంలో క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడే ఎలాగైతే ఉన్నాడో మనం కూడా ఆయన ఎందుండి మనం ఏమారట నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకు మీరు నడిచినట్లయితే ఐదు విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఆయన ఎందు స్థిర పేర్పడాలి, గృహముగా ఏర్పడాలి, విశ్వాసంలో ఏర్పడాలి, నాలుగోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని విస్తరించాలి, ఐదవది ఆయన ఎందుకు నడవాలి. హల్లెలూయా. ఎలా పడతారో నడితే కుదరదు, ఎలా పడుతున్నట్టు అడిగి మనం పడలేదు. ఎలా పడతారో నడితే కుదరదు, కుదురుతుంది. ఎలా పడతారో వాహనం నడితే కుదురుతుందా? నాకు రూల్ లేదా? నాకు రెగ్యులేషన్స్ లేవా? ఒక ప్రోటోకాల్ లేదా? ఎలా పడతారో ఏర్పడ కుదరదా? ఇప్పుడు ఆయన ఎందుకు, ఎవరైతే ఆయన ఎందుకు నడుస్తారో ఖచ్చితంగా వారు ఆదర్శపడరు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ లోకమనండి ఒక క్రైస్తవ విశ్వాసం పాటు చేయడానికి అనేక పన్నాగాలు ఉన్నాయి. ఏదో గొడవ వచ్చి ఆ అబ్బ ఆరామైన మొట్టమొదటి ప్రజలు బయటికి పంపాలని అపవాదిగాడు ప్రయత్నం చేశాడు. శిలువ మరణానికి అప్పగించబడకుండా ఉండాలని అపవాదిగాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ప్రతి చోట వాడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని పాటు చేయడానికి ఎన్నో తప్పుడు ప్రచారాలు, ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు. అపోస్తలుడైన పౌలు ఎంతో భారం కలిగి కష్టపడి ఎఫెసులో అద్భుతమైన సంఘాన్ని నిర్మిస్తే, ఒక సంఘాన్ని అక్కడ కడితే, కొంతమంది ఆధ్యాత్మిక బిడ్డలను ప్రభు యొక్క నడిపిస్తుంటే ఈ నాస్టిజం లాంటి వాళ్ళు వచ్చి వారి విశ్వాసాన్ని పాడు చేసి వారికి నష్టాన్ని కలిగించి ఎలాగైనా సత్యం నుంచి పాడు చేయాలని, వారిని నాశనం చేయాలని, క్రీస్తు దూరం చేయాలని చక్కటి మాసం చెప్పి వాళ్ళు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌరు వారికి ఇస్తున్న హెచ్చరికలు ఏంటి తెలుసా? పౌరు వారి చెప్తున్న జాగ్రత్తలు ఏంటి తెలుసా? పౌరు వారిని ఉపదేశిస్తున్న విషయం ఏంటి తెలుసా? మీరు ఆయన ఏర్పడండి, ఒక మొక్కలే ఒక గృహమొగలే కట్టబడండి. ఆమేన్. విశ్వాసంలో స్థిరపడండి, కృతజ్ఞతలు చెల్లించడం విస్తరించండి, ఆయన ఎందుకు నడవండి. ఈ ఐదు లక్షణాల్లో మీరు కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఏ ఒక్కరు మిమ్మల్ని పాడు చేయలేరు. ఈ ఐదు ఆధ్యాత్మిక లక్షణాలు మన జీవితంలో ప్రభు అనుగ్రహించడం కాదా?